హలో అందరికి, ఐడిపి ప్రిపరేషన్కి వెల్కమ్. ఈ వీడియోలో 8th క్వశ్చన్ చూద్దాం మనము. ఏ గేమ్ ఆఫ్ లెటర్స్ అంట చూద్దాం. ఇది కొంచెం టిపికల్ ప్రాబ్లమ్ అనే చెప్పొచ్చు. కొంచెం ఒకసారి క్లియర్గా వినండి, మీకు అర్థమైపోతుంది. వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఇదే కదా ప్రాబ్లము, ఏ గేమ్ ఆఫ్ లెటర్స్ అని. సో ఏమంటున్నాడో చూద్దాం. సోఫియా ఈస్ గివెన్ ఎ సెంటెన్స్ అండ్ ఆస్క్డ్ టు మేక్ ఎవ్రీ వర్డ్ ఇన్ ద సెంటెన్స్ స్టార్ట్ విత్ ఎ వవుల్. ఓకేనా? సోఫియా అంటే ఒకరికి ఒక సెంటెన్స్ ఇచ్చారంట. ఆ సెంటెన్స్లో ప్రతి ఒక్క వర్డ్ వవుల్తోని స్టార్ట్ అయ్యేటట్టు చూడమంటు. వాడు ఏమంటుండు, ఒక సెంటెన్స్ ఇస్తా నీకు, ఆ సెంటెన్స్లో ప్రతి ఒక్క వర్డ్ నాకు వవుల్తోని స్టార్ట్ కావాలి. వవుల్ అంటే ఏంటి? ఏఈఐఓయు, ఇవే కదా వవుల్స్. వవుల్తోని ప్రతి వర్డ్ స్టార్ట్ అవ్వాలి, ఆ సెంటెన్స్ మొత్తం రావాలి. సో అది మన టాస్క్. సో ఏమంటున్నాడు, ఇన్ ఆర్డర్ టు డూ దిస్ షీ కెన్ రొటేట్ ద లెటర్స్ ఇన్ ద వర్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. లెఫ్ట్ నుంచి రైట్కి మనము ఈ రొటేట్ చేయొచ్చంట ఈ వర్డ్స్ అనేది. సోఫియా టు అప్డేట్ ద వర్డ్ ఇన్ ద సెంటెన్స్. ఓకే రైట్, మనం అయిపోయింది. ఒకసారి ఇన్పుట్ అవుట్పుట్ ఏముందో చూద్దాం, ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం. యా, ఎక్స్ప్లెనేషన్ ఇదే కదా. ఏమంటున్నాడు టెస్ట్ కేస్ 1, ఇఫ్ ద గివెన్ సెంటెన్స్ ఏ బాయ్ క్యారింగ్ బ్యాగ్ స్లిప్డ్ ఆన్ ఫ్లోర్ అంట. ఓకే, ఏదో ఒక సెంటెన్స్ ఇచ్చింది మనకి. సో ఏ అనేది ఏ ఏ వవులే కాబట్టి ఓకే. బాయ్ అంటే ఓవైబి అని రావాలి. ఓకేనా? అంటే ఈ ఏఈఐఓయు, ఓ అనేది ఉంది కదా వవులు. ఓకే, ఓ ఫస్ట్ రావాలి, తర్వాత మిగతా లెటర్స్ రావాలి. క్యారింగ్ అని అంటే ఏ రావాలి. సో అన్నిట్లో వవుల్ అనేది ఫస్ట్ రావాలి, అది మన టార్గెట్. ఇదే కదా ప్రాబ్లము, దీన్ని ఎట్లా చేద్దామనేది చూద్దాం. క్వశ్చన్ అయితే అర్థమైంది కదా మ్యాక్సిమము. ఏమంటున్నాడు, ఒక సెంటెన్స్ ఇస్తుండో, సెంటెన్స్లో ప్రతి ఒక్క వర్డ్ వవుల్తో స్టార్ట్ అవ్వాలి. ప్రతి ఒక్క వర్డ్లో ఫస్ట్ లెటర్ అనేది వవుల్తో స్టార్ట్ అవ్వాలి. సో మనకి ఒక సెంటెన్స్ ఇన్పుట్ ఇస్తుంది కాబట్టి ఇన్పుట్ని రీడ్ చేసుకుందాం. ఓకేనా? సెంటెన్స్ అని పెట్టుకుంటున్నా. సెంటెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్, జస్ట్ ఇన్పుట్ సరిపోతుంది. అండ్ ఇన్పుట్లో ప్రతి ఒక్క వర్డ్ సపరేట్గా కావాలి కాబట్టి మనం స్ప్లిట్ చేసేసుకుందాం. అంతే కదా, ప్రతి ఒక్క వర్డ్ విత్ స్పేస్ సపరేట్ సపరేట్ అవ్వాలి. వర్డ్ ప్రతి ఒక్క వర్డ్ యాక్సెస్ చేయాలి కదా మనం. సో జస్ట్ స్ప్లిట్ చేసేసుకుంటున్నా. స్ప్లిట్ అయిపోతే మనకి ఆ వర్డ్ ప్రతి ఒక్క వర్డ్ అనేది వస్తుంది. ఫైన్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మనకి వవుల్స్ ఏంటి, ఏఈఐఓయు కదా. సో మనం ఏం చేద్దామంటే ఆ వవుల్స్ని ఒక సపరేట్ వేరియబుల్లో పెట్టుకుందాం ఫస్ట్. ఫస్ట్లోనే, ఎందుకంటే వాడేం ప్రొవైడ్ చేయలేదు కదా వవుల్స్. సో మనమే ప్రొవైడ్ చేసుకుందాం వవుల్స్ని. వవుల్స్ అనే వేరియబుల్ పెట్టుకొని మనం జనరల్గా ఒక స్ట్రింగ్లో పెట్టుకోవచ్చు. బెటర్ అప్రోచ్ ఏంటంటే మనం లిస్ట్లో పెట్టుకుందాం. లిస్ట్లో ప్రతి ఒక్కటి ఒక ఈ ఫస్ట్ ఏ కదా, ఏ ఈ వవుల్స్ అనేవి ఇవే కదా, ఏఈఐఓయు. అన్ని స్మాల్ లోవర్ కేస్ లెటర్స్లో తీసుకున్నాం మొత్తం, అన్ని లోవర్ కేస్ లెటర్స్. ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి, అన్ని లోవర్ కేస్ లెటర్స్లో ఫస్ట్ తీసుకున్నాం. ఎందుకంటే తర్వాత చెక్ చేసుకోనికి, ఒకవేళ ఆ వర్డ్లో వవుల్ ఉందా లేదా అని చెక్ చేసుకోనికి ఇది హెల్ప్ అవుతుంది మనకి. ఒకవేళ కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్లలో వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, సో వాటి ప్రొవైడ్ చేయలే కాబట్టి మనం తీసుకుంటున్నాం. ఓకే ఫైన్, వవుల్స్ అయితే రాసుకున్నాం కదా. ఇప్పుడు ఈ సెంటెన్స్లో ప్రతి ఒక్క వర్డ్ని యాక్సెస్ చేయాలి. ఎట్లా చేస్తారు, ఎట్లా చేయొచ్చు? ఒక ఫర్ లూప్ వేసుకుంటే వస్తుంది కదా, ఒక ఫర్ లూప్ వేసుకొని ప్రతి ఒక్క వర్డ్ అనేది వస్తుంది కదా. సో అదే చేద్దాం. ఫర్ వర్డ్ అని పెట్టుకున్నాం, వర్డ్ ఇన్ ఈ సెంటెన్స్లో, ఈ సెంటెన్స్లో ప్రతి ఒక్క వర్డ్ ఇవ్వు అంటున్నాం. ఇప్పుడు ఈ వర్డ్ ప్రింట్ వర్డ్ కొడితే లైన్గా వస్తాయి, ఏ బాయ్ క్యారింగ్ ఏ బ్యాగ్, ఇట్లా లైన్గా వస్తూ ఉంటాయి. సో ఫైన్, యాక్సెస్ అనేది చేస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క వర్డ్లో ఫస్ట్ లెటర్ అనేది వవుల్ పెట్టాలి కాబట్టి. నెక్స్ట్ ఏంటిది, మనకి ఆ వర్డ్లో ఏదైనా వవుల్ ఉందా లేదా అని చెక్ చేయాలి. సో చెక్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఈ వర్డ్లో ఇది ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నా, ఈ ప్రతి ఒక్క వర్డ్లో ఏదైనా క్యారెక్టర్ వవుల్ ఉందా లేదా, అంటే బి చెక్ చేయాలి, ఓ చెక్ చేయాలి, వై చెక్ చేయాలి. సో మళ్ళీ ప్రతి ఒక్క క్యారెక్టర్ చెక్ చేయాలంటే మనం ఇంకొక ఫర్ లూప్ వాడతాం. సో ఇది నెస్టెడ్ ఫర్ లూప్స్ వాడతాం మనం, ఫర్ లూప్ లోపల ఫర్ లూప్. ఓకేనా? ఇట్లాంటి సిచ్యువేషన్లో నెస్టెడ్ లూప్స్ వాడచ్చు ఫస్ట్. ఎందుకంటే టోటల్ చెక్ సెంటెన్స్ చూస్తున్నాం, ప్రతి ఒక్క వర్డ్లో ప్రతి ఒక్క వర్డ్లో ప్రతి ఒక్క లెటర్ని చూస్తున్నాం. ఓకేనా? సో మనం ఇంకొక ఫర్ లూప్ తిప్పుకోవాలంటే మనం లెంత్ కావాలి, దాని వర్డ్ లెంత్ ఎంతో కావాలి, ఈ లెంత్ ఎంతో కావాలి, ఇంత లెంత్ ఎంతో కావాలి. సో లెంత్ పెట్టేసుకుందాం, లెన్ ఆఫ్ ఈ వర్డ్ కదా. సో లెన్ ఆఫ్ వర్డ్ తీసుకుంటున్నా. అండ్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్, ఈ రేంజ్ ఎక్కడి నుండి ఎక్కడికి, జస్ట్ ఈ లెంత్ వరకు. ఈ లెంత్ ఎంత ఉంటే ఎంత వస్తుంది, లెంత్ 1 ఉంటే 1 టైమే తిరుగుతుంది, 3 ఉంటే 3 టైమ్స్ తిరుగుతుంది, ఇన్ని టైమ్స్ ఉంటే ఇన్ని టైమ్స్ ఫర్ లూప్ అనేది తిరుగుతుంది. ఓకేనా? ఫైన్, ఒక ఫర్ లూప్ అనేది రాసేసినాం. ఇప్పుడు ఏం చేయాలి, ఈ మొత్తం వర్డ్లో ప్రతి ఒక్క క్యారెక్టర్ని చెక్ చేయాలి. ఏం చెక్ చేయాలి, ఈ సరే ఈ బి అనేది ఈ వవుల్లో ఉందా లేదా, లేదు, ఈ ఓ అనేది ఈ వవుల్లో ఉందా లేదా చెక్ చేయాలి. సో ఏం చేద్దామనంటే, సరే ఇఫ్ ఇఫ్ ఈ వర్డ్ ఆఫ్ ఐ, ఈ వర్డ్ ఆఫ్ ఐ అంటే ఏంటిది, ఈ వర్డ్లో ఫస్ట్ క్రియేషన్లో 0 ఉంటుంది ఐ, ఈ బి చెక్ చేస్తున్నాం, ఈ బి ఇన్ వవుల్, వవుల్లో ఉందా లేదా అని చెక్ చేయమంటున్నాం. సరే మరి ఇంకొక కేసు ఉంటుంది, మరి మనకి క్యాపిటల్ లెటర్స్ వస్తాయి కదా, మనం ఏం చేద్దామంటే దీన్ని స్మాల్గా రాసేసుకున్నాం. ఓకేనా? మనకి క్యాపిటల్ లెటర్స్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి. సో ఈ వర్డ్ ఆఫ్ ఐ, ఈ వర్డ్ ఆఫ్ ఐ, ఈ బి ఈ వవుల్లో ఉందా లేదా. సో ఉంటేనే లోపలికి రా, లేకపోతే వద్దు. సో లేదు అంటే మళ్ళీ నెక్స్ట్ ఇటరేషన్కి వస్తుంది. ఈ ఓ ఐ అనేది 1 అవుతుంది, 1లో ఈ ఓ చెక్ చేస్తుంది, ఈ ఓ అనేది ఉందా లేదా. ఓకే ఉంది, ఉంటే లోపలికి రమ్మంటున్నా వచ్చి. సో వవుల్ ఫస్ట్ ఉండాలి కదా, ఆ వవుల్ లెటర్ అనేది ఫస్ట్ ఉండాలి కదా. మనం ఏం చేద్దాం అంటే ఈ కొత్త వర్డ్ అనేది ఫామ్ చేద్దాం. న్యూ వర్డ్ ఈజ్ ఈక్వల్స్ టు ఒక ఎంప్టీ స్ట్రింగ్ పెట్టేసుకుంటాం, ఎందుకంటే కొత్త వర్డ్ దాంట్లో పెట్టాలి కాబట్టి.
సో ఇప్పుడు ఈ న్యూ వర్డ్లకి మనకి దొరికిన క్యారెక్టర్ అనేది పంపిస్తాం. ఇప్పుడు ఇక్కడ ఇఫ్ కండిషన్ లోపల ఏమవుతుంది, ఒకవేళ ఆ వర్డ్లో ఆ క్యారెక్టర్ వవుల్ అయితేనే లోపలికి వస్తుంది కదా. సో ఆ క్యారెక్టర్ వవుల్ అయితేనే లోపలికి వస్తే ఏం చేద్దాం అంటే వర్డ్ ఆఫ్ ఈ ఐ నుండి ఇక్కడ సైడ్ క్యారెక్టర్స్ అన్ని యాడ్ చేసేస్తున్నా, ఏది రివర్స్లో ఇక్కడ ఇక్కడ సైడ్ క్యారెక్టర్స్ అన్ని యాడ్ చేస్తున్నా. సో న్యూ వర్డ్ అనేది ఇక్కడ ఇది గమనించండి, కరెక్ట్గా గమనించండి, కరెక్ట్గా గమనించండి, నేను చెప్తా ఓకేనా ఇక్కడికైతే ఓకే. లేదంటే ఒకవేళ వవుల్ కాకపోతే సరే, ఈ వవుల్ ఇప్పుడు ఇది అయితేనే వవుల్ అయితేనే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. వవుల్ కాకపోతే డైరెక్ట్ డైరెక్ట్ యాడ్ చేయాలి కదా, ఎల్స్ ఎల్స్ న్యూ వర్డ్ ప్లస్ ఇజ్ ఈక్వల్స్ టు వర్డ్ ఆఫ్ ఐ అంతే, జస్ట్ ఆ క్యారెక్టర్ని పంపించేస్తున్నాను. సరే ఫస్ట్ ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఈ వర్డ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సరే ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ లెంత్, ఆ లెంత్ 3 ఉంది కాబట్టి 3 టైమ్స్ అనేది ఫర్లో రొటేట్ అవుతుంది. ఫైన్, ఏం చేస్తున్నాం, ఫస్ట్ వర్డ్ ఆ వర్డ్ బాయ్ అనే వర్డ్లో ఐ, ఐలో 0 ఉంటుంది, బి వస్తుంది కదా, బి డాట్ లోవర్ ఆల్రెడీ లోవర్ ఉన్నది కాబట్టి ప్రాబ్లం లేదు. లోవర్ ఇన్ వవుల్ బి అనేది ఈ వవుల్లో ఉందా లేదా చెక్ చేస్తున్నాం. సో బి అనేది లేదు లేదు కదా, ఎల్స్లోకి వచ్చేస్తుంది, ఎల్స్ న్యూ వర్డ్ ఆ బి అనేది దీంట్లో పంపించేస్తుంది. ఫైన్, మళ్ళీ ఫర్ లూప్ మళ్ళీ కిందికి వస్తుంది, ఈ ఐ అనేది 1 అవుతుంది అంటే 1 ఇండెక్స్ కార్డ్ వస్తుంది ఈ ఓ అనేది, ఓకేనా. సరే ఓ డాట్ లోవర్, లోవర్ కన్వర్ట్ చేసి ఇన్ వవుల్, ఈ వవుల్లో ఓ అనేది ఉందా లేదా, ఓకే ఉంది ఉంది అన్నప్పుడు న్యూ వర్డ్ ఈక్వల్ టు ఈ ఓ నుంచి ఇక్కడ సైడ్ క్యారెక్టర్స్ అన్నీ, ఇక్కడ సైడ్ క్యారెక్టర్స్ అన్నీ ప్లస్ న్యూ వర్డ్ అంటున్నాం. అంటే ఈ కండిషన్ మెయిన్గా ఏం చేస్తుంది అని అంటే ఈ బి ఆల్రెడీ దీంట్లోకి యాడ్ అయింది కదా, బీని పక్కకి లాస్ట్ బీని పక్కకి లాస్ట్లో పెట్టి ఈ ఇప్పుడు ఓవై అనేది ఫస్ట్లో వస్తుంది. సో ఈ న్యూ వర్డ్ ప్లస్ ఇటు పెట్టినాం అనుకో లాస్ట్లో యాడ్ అవుతుంది, ఇట్లా పెట్టినాం అనుకో ఇక్కడ సైడ్ యాడ్ అవుతుంది. బేసిక్గా ఇది ఏం చేస్తుంది అని అంటే మనం నార్మల్గా ఏదైనా స్ట్రింగ్లోకి లెటర్ పంపించాలంటే న్యూ వర్డ్ ప్లస్ ఇజ్ ఈక్వల్స్ టు వర్డ్ ఆఫ్ ఐ పెట్టుకుంటే దాని పక్కన అన్ని క్యారెక్టర్స్ యాడ్ అయ్యకుంటే వెళ్తాయి. సో ఇట్లా పెట్టినాం అనుకో దాని ముందు యాడ్ అవుతూ ఉంటాయి, దాని ముందు యాడ్ అవుతూ ఉంటాయి. అట్లా ముందు యాడ్ అవ్వడం వల్ల మనకి ఆ బబుల్ దగ్గర ఫస్ట్ ఉంటుంది, మిగతా క్యారెక్టర్స్ అన్ని లాస్ట్లో ఉంటాయి. సో ఆ పని అయితే చేస్తాం, మాక్సిమం అర్థమైంది అనుకుంటా. సో ఆ చెక్ చేసినాక ఇంకేం పని లేదు కదా, సో ఈ క్యారెక్టర్స్ అన్ని యాడ్ అయిపోతున్నాయి కదా, జస్ట్ బ్రేక్ చేసేస్తాం, బ్రేక్ చేసేస్తే అయిపోతుంది. సో మనకి ఇక్కడ న్యూ వర్డ్ అనేది వచ్చేసింది, న్యూ వర్డ్ అనేది ఫామ్ అయిపోయింది. ఈ న్యూ వర్డ్ అనేది కొత్త సెంటెన్స్లోకి మనము రాసి పెట్టుకుందాం. ఇది న్యూ సెంటెన్స్ ఇజ్ ఈక్వల్స్ టు కొత్త సెంటెన్స్ ఫామ్ చేద్దాం. సో ఈ న్యూ సెంటెన్స్లోకి మనము పంపిస్తాం ఈ ఫర్ లూప్ బయట, ఫర్ లూప్ బయట న్యూ సెంటెన్స్ ప్లస్ ఇజ్ ఈక్వల్స్ టు ఈ న్యూ వర్డ్ అనేది పంపిస్తాం విత్ స్పేస్, స్పేస్ కూడా ఉంది కాబట్టి విత్ స్పేస్ పంపించేస్తున్నాం, ఓకేనా. జస్ట్ మనము ఆ న్యూ సెంటెన్స్ అనేది ప్రింట్ చేసేసుకుంటే అయిపోతుంది, ఓకేనా. ఇంతే ప్రాబ్లం అయిపోయింది. ఇంకా మెయిన్గా మనకి లాజిక్ ఎక్కడ, ఇగో ఇది లాజిక్, ఓకేనా. ఈ ఇఫ్ కండిషన్ ఎట్లా తిప్పుకోవాలి, ఇగో ఇది మెయిన్ లాజిక్. ఈ లాజిక్ ఏంటిది అని అంటే నార్మల్గా సెంటెన్స్లోకి యాడ్ చేస్తుంటే దాన్ని పక్కన లాస్ట్లో యాడ్ అయ్యకుండా వెళ్తుంది, కానీ మనం లాస్ట్లో యాడ్ చేస్తలేం, దాన్ని ముందు యాడ్ చేస్తున్నాం. ఎందుకంటే వవుల్ ఫస్ట్ రావాలి కాబట్టి ఈ వవుల్ దగ్గర నుంచి ముందు యాడ్ రావాలి మనకి, అన్ని మిగతా రావాలి. సో ఇది అప్రాపరియేట్గా వస్తూనే ఉంటుంది, మాక్సిమం అర్థమై ఉంటుంది. ఒకసారి రన్ చేసి చూద్దాం, ఓకేనా. కంట్రోల్ సి రన్, ఇదే కదా ఇన్పుట్, ఓకేనా. చూడండి ఫస్ట్ ఓ వచ్చేసింది అండ్ ఏ జిఐ ఓ కరెక్ట్ అప్రాపరియేట్గా మనకి వవుల్స్ అనేవి వచ్చేసినాయి. హోప్ అర్థమైంది అనుకుంటున్న ప్రాబ్లమ్, అది ఒకసారి మన దాంట్లో కాపీ పేస్ట్ చేసి చూద్దాం కరెక్ట్గా వర్కౌట్ అవుతుందో వర్కౌట్ అవుతుందో లేదో. యా ఇదే కదా గేమ్ ఆఫ్ లెటర్స్, ఓకే. మనం ఈ దీంతో చెక్ చేసినాము, ఒకసారి రన్ చేసి చూద్దాం అన్ని టెస్ట్ కేస్ క్లియర్ అవుతున్నాయి అవుతలేదు. ఓకే క్లియర్ అయింది, బేసిక్ క్లియర్ అయిపోయినాయి మనకి, అది కూడా అప్రాపరియేట్గా క్లియర్ అయిపోతాయి ఆబ్వియస్లీ, ఓకేనా. ఇది కొంచెం క్రిటికల్ ప్రాబ్లమే మనకి. ఇక్కడ ఏం వాడినాం, మెయిన్గా నెస్టెడ్ ఫర్ లూప్స్ అనేది వాడినాం. సో ఆ సెంటెన్స్ మొత్తంలో ప్రతి ఒక్క వర్డ్ని యాక్సెస్ చేస్తున్నాం, ప్రతి ఒక్క వర్డ్లో ప్రతి ఒక్క క్యారెక్టర్ని యాక్సెస్ చేస్తున్నాం. సో అది కొంచెం క్లారిటీ ఉండాలి మనకి, అది కొంచెం క్లారిటీ ఉంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఈజీ అయిపోతాయి. సో నెస్టెడ్ ఫర్ లూప్స్ కూడా ప్రాక్టీస్ అయిపోయిందిగా ఇక్కడనే. హోప్ ఈ ప్రాబ్లం అర్థమయ్యేటట్టు చెప్పినా అనుకుంటున్నా. సో మీకు అని అర్థమైతే మాత్రం కంపల్సరీ ఒక లైక్ వేసుకోండి, అన్ని ప్రాబ్లమ్స్ డైలీ డైలీ వస్తున్నాయి కదా, హోప్ అవి యూజ్ అవుతున్నాయి అనుకుంటున్నా. యూజ్ అయితే మాత్రం కామెంట్ చేయండి నాకు యూజ్ అవుతున్నాయని, ఓకేనా. ఈ వీడియోకి అయితే ఇంతే, బై బై.